మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ సాయికృష్ణ గురిజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా, భార్యాభర్తల మధ్య కలహాలైనా, వశీకరణం, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి జాగా విచారాలు, అన్నదమ్ముల గొడవలు, ఆర్థిక పరంగా, బిజినెస్ పరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును. అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు. సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయికృష్ణ గురుజీ గారు 7996984733. వెల్కమ్ టు అవర్ ఛానల్. బృహస్పతిని దేవతలు గురువుగా పరిగణిస్తారు. గురుడి గమనంలో చిన్న మార్పు కూడా ప్రభావాన్ని చూపుతుంది. బృహస్పతి మీనరాశిని విడిచిపెట్టి మేషరాశిలోకి ప్రవేశించాడు. ఇది 12 ఏళ్ల తర్వాత ఏర్పడింది. ఈ యొక్క యోగాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ పరిణామాల వల్ల ఏ ఏ రాశుల వారు ప్రయోజనాలు పొందుతారో తెలుసుకుందాం. జ్యోతిష్యాన్ని కొంతమంది నమ్మితే మరికొంతమంది అంతగా పట్టించుకోరు. అయితే మన రాశులను బట్టి గ్రహాల ప్రభావం ఉంటుందని చెప్తూ ఉంటారు. ఈ ప్రభావం వల్ల కొన్ని రాశుల వరకు మంచి ఫలితాలు దక్కితే మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు వస్తూ ఉంటాయి. బృహస్పతిని దేవతలు గురువుగా భావిస్తారు. గురుడి గమనంలో చిన్న మార్పు కూడా ప్రభావాన్ని చూపుతుంది. బృహస్పతి మీనరాశిని విడిచిపెట్టి మీనరాశిలోనికి మేషరాశిలోనికి ప్రవేశించేశాడు. ఇది 12 ఏళ్ల తర్వాత ఏర్పడింది. ఈ యొక్క యోగాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ పరిణామాలు ఏ రాశుల వారి ప్రయోజనాలు పొందుతారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రాశుల వారికి గురు మహాదశ మొదలైందని చెప్పుకోవచ్చు. చాలా కాలం నుంచి ఉన్నటువంటి కష్ట నష్టాల నుంచి బయటపడి విశేషమైనటువంటి ఫలితాలను పొందబోతూ ఉన్నారు. వీరే కింగులను చెప్పవచ్చు. వ్యాపారాల్లోనూ ఆర్థిక విషయాల్లోనూ కూడా ఉన్నతంగా ఎదిగి ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎదగబోతూ ఉన్నారు. కొన్ని ఏళ్ల పాటు ఈ యొక్క అదృష్టం ఉండబోతుంది. గ్రహాల్లో గురుగ్రహానికి చాలా ప్రాధాన్యత మహత్యాలు ఉన్నాయి. గ్రహాలన్నింటిలోనూ అత్యధిక శుభ ఫలితాలను ఇచ్చే గురుగ్రహమే. జ్యోతిష్శాస్త్ర ప్రకారం వృద్ధి, పుణ్యం, దానం, సంతానము, శిక్షణ, చదువు, ఆధ్యాత్మిక అంశాలకు కారకుడు ఇటువంటి గురుడు మరోసారి గోచారం చేయబడుతో ఆ రాశుల వారికి అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మనిషి జీవితంపై సుష్టంగా ఉంటుంది. 12 ఏళ్ల సుదీర్ఘ సమయం తర్వాత ఓ పుష్కరం తర్వాత గురుగ్రహము మేషరాశిలో ప్రవేశిస్తుంది. 2022 గురు గోచారం ఉంది. ఇది అప్పటి నుంచి రాశుల వారిపై అద్దులైనటువంటి సంపద, అదృష్టము, ధనలాభము కలబోతున్నాయి. మరి ఆ రాశులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశి వారు గురుడి మేషరాశి ప్రవేశం కారణంగా సింహరాశి జాతకులకు అత్యంత శుభసూచకంగా కాబోతూ ఉంది. ఈ రాశి వారికి దశ తిరగబోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే అదృష్ట స్థానంలో గురుడి గోచారం ఉంది. తండ్రి సహకారం పూర్తిగా లభిస్తుంది. దాంతోపాటు ప్రయాణాలు లాభాలు కలిగించేస్తాయి. విదేశీ ప్రయాణాల యోగం ఉంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులు ఎవరైతే పరీక్షకు సిద్ధమవుతూ ఉన్నారో ఎన్నో విజయాలను సాధిస్తారు. ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా వెళ్ళటం మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉంది. విశేషమైనటువంటి ఫలితాలను ఈ రాశి వారు పొందబోతూ ఉన్నారు. మీకంటూ ప్రత్యేకమైనటువంటి స్థానాలను పొందబోతూ ఉన్నారని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ సంతృప్తికరమైనటువంటి జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని కూడా ఎక్కువగా పెంపొందించుకుంటారు. స్త్రీలు పురుషుల వలన, పురుషులు స్త్రీల వలన ఎన్నో సహాయ సహకారాలతో వ్యాపారంలో ఎన్నో లాభాలను గడిస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఎంతో అదృష్టకరమైనటువంటి జీవితం రాబోతూ ఉంది. మీ యొక్క జీవితం ఉజ్వలంగా మారిపోతూ ఉంది. మీ యొక్క శ్రీమతిని నిర్లక్ష్యం చేయడం మీ బంధం దెబ్బతింటుంది. మీరు హామీతో కొంత విలువైన సమయం గడిపి మీ యొక్క తీపి జ్ఞాపకాలను పంచుకుంటూ ఆ సంతోషకరమైన బంగారం గడిపినటువంటి రోజులను గుర్తు చేసుకుంటారు. సంతోషకరమైనటువంటి రోజులు మీ ముందుకు రాబోతూ ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఉద్యోగంలో అద్భుతంగా ఉంటారు. మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారి యొక్క సహోద్యోగులతో మంచి నడవడితో ముందుకు వెళ్తారు. మీరు చేసినటువంటి ఏ పనైనా సరే మంచి సమయస్ఫూర్తితో ముందుకు వెళ్తారు. అదృష్టం గుర్తి కూడా మీరు మీకంటూ ఒక సొంత గుర్తింపు ఏర్పడుతుంది. మీ జీవిత భాగస్వామితో కూడా ఆత్మీకమైనటువంటి సంబంధాలు తలరిస్తారు. విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఈ రాశి జాతకులు బలమైన కుటుంబ సంబంధాల కోసం ఇంట్లో లేదా కార్యాలయంలో అరటి చెట్టు యొక్క మూలాలను ఉంచితే చాలా మంచి ఫలితాలు మీకు వస్తాయి. అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి మీనరాశి వారు.
ఈ యొక్క గురుడి యొక్క సంచారం 12 ఏళ్ళ తర్వాత మేషరాశిలో సంచరించబోతుంది. ఈ యొక్క రాశి వారికి అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. 12 ఏళ్ల తర్వాత మేషరాశిలో ప్రవేశించడంలో మేష రాశి వారికి గోల్డెన్ డేస్ అని చెప్పవచ్చు. 2022 నుంచి కూడా ఈ రాశి వారికి అంతులేనటువంటి ధనవర్షం కురుస్తుంది. ఈ క్రమంలో పెండింగ్లో ఉన్న డబ్బులు లేదా నిలిచిపోయిన డబ్బులు కూడా తిరిగి చేతికి అందబోతూ ఉన్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పని కూడా సైతం పూర్తి చేసేస్తారు. విశేషమైనటువంటి ఫలితాల్లో పొందబోతూ ఉన్నారు. వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఏర్పడుతుంది. వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా వ్యాపారాల్లో పూర్తిగా ఆర్థిక లాభాలు పొందుతారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తవు. ఆరోగ్యం కూడా ఎంతో హాయిగా ఉంటుంది. నీది కాదనుకున్నది మీరు సంపాదించుకునేటువంటి కాలం వచ్చేస్తుంది. విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు. చాలా కాలం తర్వాత వస్తున్నటువంటి అదృష్టము. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క తల్లిదండ్రులు లేదా మీ యొక్క బిడ్డల యొక్క ఆరోగ్యం బాగుండటం వల్ల మీరు చిన్న చిన్న ఒడిదుడుకులు చూపుతారు. కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అన్నింటిలో కూడా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారు వ్యాపారంలో కూడా విస్తరణ కోసం ఎన్నో వ్యాపారంలో ఉన్నటువంటి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ కూడా పక్కన పెట్టి ముందుకు వెళ్ళతారు. ప్రతి దానిలో కూడా అద్భుతమైన నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు. ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉంటారు. మీకంటూ ఒక సొంత గుర్తింపు ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నారు. మీరు ప్రేమలో పడ్డారనేది ఇదే గుర్తు. ఆఫీస్లో కూడా ప్రతి దానిపైన కూడా అద్భుతమైన ఈరోజు మీరు పేచే కాబోతుంది. ముఖ్యమైన విషయం రాసిపెడతారు. వైవాహిక జీవితంలో కూడా చాలా అంశాలు మీకు అద్భుతంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఇది అద్భుతమైనటువంటి రోజులుగా ఉండబోతూ ఉన్నాయి. ఓం క్రాం క్రీం క్రౌం సం బొమాయన మహామంత్రాన్ని 11 సార్లు రోజు ఉదయం చెప్పండి. శాంతియుతమైన మరియు ఆనందకరమైనటువంటి కుటుంబ జీవితం కోసం ఈ రాశి వారికి ప్రతిరోజు కూడా పండగగా ఉండబోతుంది. 12 ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి రాజయోగ పరిణామాలు ఈ రాశి వారికి చోటు చేసుకోబోతూ ఉన్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి మేషరాశి వారు. మేషరాశి వారికి ముఖ్యంగా 12 ఏళ్ళ తర్వాత మేషరాశిలో గురుడు ప్రవేశించబోతూ ఉన్నాడు. ఖచ్చితంగా ఇది అత్యంత శుభప్రదంగా కాబోతూ ఉంది. ఈ రాశి లగ్న పాదంలో గురుడి ప్రవేశం జరుగుతుంది. మేషరాశి జాతకుల ఆర్థిక పరిస్థితి ఊహించినటువంటి విధంగా ఉండబోతుంది. సంసార సుఖం లభిస్తుంది. ఉన్నతాధికారులతో సంబంధాలు బలపడతాయి. జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహకారం లభిస్తాయి. ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఏ విధమైన ఇతర సమస్యలు కూడా బాధించవు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మిమ్మల్ని హుషారుగా ఉంచుతుంది. చిరకాల స్నేహితులతో రీయూనియన్ అవుతారు. మిమ్మల్ని ఎంతో హుషారుగా ఉంటారు. ఈరోజు స్థిరాస్తుల మీద కూడా పెట్టుబడి మీ ప్రాణాల మీదకి తస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు చిరకాలంగా ఉన్న అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. చాలా కాలం నుంచి అప్పుల బాధలతో మీరు ఇబ్బంది పడుతున్నటువంటి రాశి వారి అప్పులన్నీ కూడా పూర్తిగా తీరిపోబోతూ ఉన్నాయి. మీ యొక్క మైండ్ సెట్ అంతా మార్చుకుంటారు. జీవితంలో డెవలప్ అయ్యి ముందుకు సాగబోతూ ఉన్నారు. అద్భుతమైనటువంటి కాలం మీకు రాబోతూ ఉంది. మీ యొక్క కార్యాలయంలో ఎంతో అద్భుతంగా ఉంటారు. మీ పనిలో కూడా కొత్త పద్ధతులు ప్రవేశపెడతారు. కొత్త కొత్త పద్ధతులతో మీ పనులన్నీ పూజిస్తారు. మీకు బాగా కావాల్సినటువంటి రోజులు మీకు రాబోతూ ఉన్నాయి. జీవితంలో అత్యుత్తమైనటువంటి అనుభూతి మీరు చెందుతారు. ఏ పని చేస్తున్నా చూడ తిరిగి ఉండదు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మిమ్మల్ని మీరు నిరూపించుకునేటువంటి కాలం వచ్చేస్తుంది. గురుడు యొక్క ఈ యొక్క సంచార స్థితిగతులు 2 ఏళ్ళ తర్వాత ఈ రాశుల వారికి ఇంత అదృష్టం రాబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మీకంటూ సొంత గుర్తింపు సొంత స్థానం ఏర్పడేటటువంటి కాలం వచ్చేసింది. ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. ఏ పని చేస్తున్నా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మంచి ఆర్థిక పరిస్థితి కోసం కుంకుమ పువ్వు లేదా పసుపచ్చ తెలకు నుదురుపై వర్తించాలి. ప్రతి పనిలోనూ అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా ఈ రాశుల వారికి 12 ఏళ్ళ తర్వాత అద్భుతంగా ఉండబోతుందని వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. కాబట్టి లాంటి తరుణాన్ని వినియోగించుకోండి. అద్భుతమైనటువంటి కాలం మీకు దశ తిరిగి ముందడుగు వేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.